గుంటూరు జిల్లాలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని పల్నాడు బాధితులు కలిశారు. టీడీపీ నేత చిట్టిబాబు ఆధ్వర్యంలో కిషన్ రెడ్డితో పల్నాడు బాధితులు సమావేశమయ్యారు. వైసీపీ దాడులతో గ్రామాల్లో ఉండలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నేతల దాడులకు తట్టుకోలేక టీడీపీ ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో తలదాచుకుంటున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 100 రోజుల పాలనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. యుద్ధం చేయడం జరిగింది. ఎన్ని వేల సంఘటనలు జరిగాయో, ఎన్ని వేల మంది చనిపోయారో గత 70 సంవత్సరాలుగా మనం చూసాము. ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామో మనం అందరం చూసాము. పాకిస్తాన్ వాళ్ళు చంపేవాళ్ళు, భారతదేశం వాళ్ళు చచ్చిపోయేవాళ్ళు. పాకిస్తాన్ మారిన వాళ్ళత అం మార్ కానే వాళ్ళత, పాకిస్తాన్ మారనే వాళ్ళత అం మరనే వాళ్ళత. ఇది మనమంతా అనుకునే వాళ్ళం. మన కర్మ ఇంతే, వాళ్ళు చంపుతారు మనం చావడము మన భారతీయుల కర్మ అనుకునే వాళ్ళం. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఒక నూతన చరిత్ర, ఒక కొత్త చరిత్ర, ఒక నూతన వరవడి. ఒక నినాదం ఉండేది, ఇంట్ కా జవాబ్ హమ్ పత్తర్ సే దేంగే. ఎవరైనా ఇటుకతో మా మీద కొడితే మేము ఇటుక కాదు రాయితో తిరిగి కొడతామనేటువంటి నినాదం ఉండేది మనం. ఈరోజు అది నినాదం కాదు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము చేసి చూపించింది సర్జికల్ స్ట్రైక్ ద్వారా అని మనం చేస్తున్నాను. పఠాన్ కోట్లో మన సైనికులు నిద్రపోతున్నటువంటి సైనికులను బాంబులతో AK-47లతో చంపేస్తే ఎక్కడ ఉన్నారో సైనికులు వెతికి పట్టుకొని సర్జికల్ స్ట్రైక్ ద్వారా పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి మన వీరులైనటువంటి సైనికులు ఏ రకంగా పగ తీర్చుకున్నారో, భారతీయులందరికీ గౌరవం ప్రపంచంలో ఏ రకంగా పెరిగిందో మనకు తెలుసు. మళ్ళీ పుల్వామా సంఘటనలో 40 మంది సిఆర్పీ జవాన్లు చనిపోతే ఏ రకంగా ఎయిర్ స్ట్రాటజికల్ చేశామో మనకు తెలుసు. ఇటీవల మన దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి Article 370ని ఇంతకుముందు నేను చెప్పినట్టు రాజ్యసభలో ముందుగా ప్రవేశపెట్టి 2/3 మెజార్టీతో ఈరోజు రాజ్యసభలో అన్ని పార్టీల యొక్క సహాయ సహకారాలతో ఆ బిల్లును పాస్ చేయడం ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం. జమ్మూ కాశ్మీర్లో గత 70 సంవత్సరాలుగా అనేక వర్గాలు నష్టపోయాయి. పాడీలో అంటే గుట్టల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, షియా వర్గానికి సంబంధించినటువంటి ముస్లిం సమాజం కావచ్చు, గుజ్జర కావచ్చు, అక్కడ ఉండేటువంటి బక్కర్ వాళ్ళు కావచ్చు, గడ్డీలు కావచ్చు, షెడ్యూల్ కులాల వారు కావచ్చు, బీసీలు కావచ్చు, కాశ్మీర్ పండితులు కావచ్చు, లే లడ్డాఖ్లో ఉండేటువంటి నివాసం ఉండేటువంటి ప్రాంతాలు కావచ్చు, అనేక మంది 70 సంవత్సరాలుగా అణిచివేతకు, వివక్షతకు, అన్యాయానికి గురయ్యారు. విచిత్రం ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో ఫండమెంటల్ రైటు వ్యక్తులకు లేదు, చట్టమే లేదు. అది ఫండమెంటల్ రైట్ అంశమే లేదు జమ్మూ కాశ్మీర్లో. లాస్ట్ 70 ఇయర్స్ ఇంత ఆటవిక రాజ్యం అక్కడ కొనసాగింది. ముందైతే జమ్మూ కాశ్మీర్కు ఒక ప్రధానమంత్రి,
భారతదేశానికి ఒక ప్రధానమంత్రి నెహ్రూ గారి పుణ్యం. నెహ్రూ గారి పుణ్యంగా భారతదేశానికి ఒక ప్రధానమంత్రి ఉంటాడు, జమ్మూ కాశ్మీర్కు ఒక ప్రధానమంత్రి అంగీకరించాడు ఆయన. మా పార్టీ ఫౌండర్ అయినటువంటి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ ఆ రోజు నేషనల్ గవర్నమెంట్లో నెహ్రూ గవర్నమెంట్లో మంత్రిగా ఉన్నాడు. ఎప్పుడు మొదలైందో అర్థం చేసుకోవాలందరూ కూడా. ఆర్టికల్ 370 వ్యతిరేకించి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ నెహ్రూ ప్రభుత్వం నుంచి, నేషనల్ గవర్నమెంట్ నుంచి బయటకు వచ్చి భారతీయ జనసంఘ్ని పెట్టి ఆర్టికల్ 370 వ్యతిరేకంగా, నెహ్రూకి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టి ఆ రోజు జమ్మూ కాశ్మీర్కి వెళ్ళాలంటే వీసా తీసుకొని వెళ్ళాలి, మన దేశంలోనే వీసా తీసుకొని వెళ్ళాలి. వీసా తీసుకోకుండా వెళ్ళను, అది భారతదేశంలో అంతర్భాగమైనప్పుడు నేనెందుకు వీసా తీసుకోవాలని చెప్పి ఆయన జమ్మూ కాశ్మీర్లో అడుగు పెడితే మా పార్టీ ఫౌండర్ వ్యవస్థాపకులు ఆయనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టి జైల్లో చంపేశారు. అప్పుడు స్టార్ట్ అయింది మా త్యాగాలు. ఆ రోజు నుంచి ఈరోజు వరకు అన్ని మేనిఫెస్టోలలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే, భారతీయ జనసంఘ అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370 తొలగిస్తామని మొదటి అంశము, మొదటి ఎజెండాలో, మేనిఫెస్టోలో, ఎన్నికల ప్రణాళికలో భారతీయ జనతా పార్టీ పెట్టింది. అన్నిసార్లు పెట్టాం. మీకు తెలుసు 70 సంవత్సరాలుగా జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి సంఘటన, ఫండమెంటల్ రైట్స్ ఉండదు అక్కడ, అవినీతి నిరోధక చట్టం లేదు అక్కడ. ఆశ్చర్యం చూడండి, అవినీతి నిరోధక చట్టం లేదు అక్కడ, రైట్ టు ఎడ్యుకేషన్, విద్యాకు చట్టం అమలు లేదు అక్కడ. మన దగ్గర అంత అమలు జరుగుతుంది. దెర్ ఈజ్ నో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఇంప్లిమెంటింగ్ ఇన్ జమ్మూ కాశ్మీర్. దిస్ ఈజ్ అ యాక్చువల్ సిచ్యువేషన్. భారత పార్లమెంట్ ఏ చట్టం చేసినా జమ్మూ కాశ్మీర్లో అమలు జరగదు. అది భారతదేశ అంతర్భాగం ఎట్లవుతుంది? బాల్య వివాహ నిషేధ చట్టం అమలు లేదు అక్కడ. ఈ యొక్క రెండో పిల్లంటే ఇవి కలిసి అక్కడ అమలు జరుగుతూ ఉంది. హిందువులకు కూడా అమలు లేదు, హిందువులు కూడా ఎంత పెద్దనే చేసుకోవచ్చు. ముస్లింలకు అయితే అది అమలు కాదు చట్టంలో, మన దేశంలో కామన్ సివిల్ కోడ్ లేదు, కానీ హిందువులకు అది కూడా అమలు కాదు, రెండో పెళ్ళి నిషేధం మన దేశంలో. కానీ జమ్మూ కాశ్మీర్లో హిందువులకు ఉన్నటువంటి వాళ్ళకు కూడా నిషేధం లేదు, ఎందుకంటే ఆర్టికల్ 370 కారణంగా రాజ్య లోక్సభ రాజ్యసభ